రాజధాని గురించి అంటే మనం మాట్లాడుకుంటా ఉండేది ఏంటంటే, రాజధాని అనేది ఇద్దరూ కలిసి దాన్ని చంపేస్తున్నారు. సాయి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపారంటే, ఫస్ట్ లేట్ చేసి తర్వాత ఏదో ఎలక్షన్ ముందు ఆ డబ్బులంతా పంచేసి రాజధాని లేకుండా చేశారు. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా రాజధాని కౌలు రైతులకు కౌలు ఇస్తున్నారు, తప్పితే రాజధాని అనే ఇష్యూని బయట మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం లేదు. ఈ విధంగా ఇద్దరూ అయితే రాజధాని అనే ఇష్యూని ఆంధ్రప్రదేశ్లో చంపేసిన మాట అయితే వాస్తవం. సరే, అవన్నీ పక్కన పెడితే సాయి గారు, నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టేస్తానన్నాం కరెక్ట్ కాదు కదా. ఎలుకలను పట్టుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకొని దాన్ని వాడుకునేదానికి తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతిసారి జరుగుతుంది సాయి గారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఒక స్థలం ఒకటి ఉండింది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నాకు సరిగ్గా తెలియదు. మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. సరే, అక్కడ ఒక హైవే రోడ్డు ఒకటి వచ్చింది. హైవే రోడ్డు వచ్చి మాకు తెలియదు. సో మేము 3 లక్షల రూపాయలకి అప్పట్లో ఎకరాని అమ్ముకున్నాం, ఒక 20 సంవత్సరాల ముందు. దాంట్లో 2.5 ఎకరా అమ్ముకొని ఒక 1 ఎకరా మాత్రం పెట్టుకున్నాం. మాకు తెలియదు, 3 లక్షలకు మేము అమ్మిన తర్వాత ఇమీడియట్గా 2 3 నెలలకే అక్కడ హైవే రోడ్డు 150 ఫీట్ రోడ్డు వస్తుంది అని ఎకరా కోటి రూపాయలు అయింది సాయి గారు. ఒక 20 సంవత్సరాల ముందు జరిగిన కథే చెప్తున్నాను మీకు. సో అది మాకు తెలియదు, కానీ అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళు మా దగ్గర నుంచి భూమి కొనుక్కున్నారు, బాగుపడ్డారు. సో నాకు తెలిసినంత వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇదే అనుకుంటున్నాను. ప్రతిసారి ప్రతి దగ్గర జరుగుతుంది సాయి గారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుత్ చేసింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అవుతుంది అని తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న భూములు మీరు ఈ రోజుకి కూడా చూసుకోండి, చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఎవరికి సంబంధించి ఉన్నాయి, ఒక 5 6 కిలోమీటర్ల వరకు కూడా. ఇది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాయి గారు. ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది అన్నప్పుడు అక్కడ ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలరో వాళ్ళందరూ కొనుక్కుంటారు. అక్కడ ఎవరైతే రైతులు తెలియకుండా ఉంటారో వాళ్ళు అమ్ముకుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. సరే, ఇది రాజధాని విషయంలో జరిగినప్పుడు దానికి గవర్నమెంట్ నుంచి ఎలా దాన్ని కరెక్ట్ చేయగలం, తిరిగి మళ్ళీ రాజధాని ముందుకు ఎలా తీసుకెళ్లగలం అనే విషయాలు గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంతేగాని ఓన్లీ కౌలు మాత్రం దీంట్లో మన బడ్జెట్లో పెట్టేసి రాజధాని డెవలప్మెంట్కి సంబంధించో, లేదు మీరు 3 రాజధానులు అనుకుంటే దానికి సంబంధించో, సరే కోర్టులో కేసులు ఉన్నాయి అనుకోండి. అందుకే ముందే ఫస్ట్లోనే మీకు గుర్తుంటే సాయి గారు, మన డిస్కషన్లోనే ఒకటి చెప్పాం, ఇలా శాసన రాజధాని ఇంకొక రాజధాని అనకుండా కోర్టుని కావాలంటే 2 బ్రాంచ్లు పెట్టుకొని అసెంబ్లీని మీరు వైజాగ్లో పెట్టుకొని ప్రస్తుతానికి పరిపాలన చేస్తూ ఉంటే జనాల్లోకి మంచి సంకేతం వెళ్ళేది. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, 10,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు, మొత్తం వేస్ట్ అయిపోయిందంట, ఇక్కడున్న రైతులకి ఎవరికి న్యాయం జరగడం లేదంట, వాళ్ళు మాత్రమే భూములు కొనుక్కున్నారంట, వీళ్ళు కొనుక్కోలేకపోయారని వీళ్ళు అరుస్తున్నారంట అనే సంకేతాలు మాత్రమే ప్రజల్లోకి వెళ్తున్నాయని ఈ గవర్నమెంట్ గురించి అనుకుంటున్నాను సాయి గారు. అలా కాకుండా ఒకవేళ జరిగింది మీరు ప్రజలకు తెలియజేయాలనుకుంటే, ఓకే ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది లేదా గవర్నమెంట్కి, దీన్ని అంటే 2 విధాలు, ఒకటి మనం కోర్టులో తేల్చుకోవడం, రెండోది ప్రజా కోర్టులో తేల్చుకోవడం. ఇలా చేస్తే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాను సాయి గారు. ఇంకొక విషయం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను రాజధానికి అని అన్నారు అని. రాష్ట్రంలో 30,000 ఎకరాలు ఒక దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ప్లేస్ ఏదో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తే బాగుంటుంది సాయి గారు. ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఒకే దగ్గర 30,000 ఎకరాలు అప్పుడు ఉందండి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఉంది. ప్రదేశం ఏదో కూడా ఆయనే తెలియజేస్తే ఓకే. అదే ఆ టైంలో అలాంటప్పుడు అదే దాన్ని గొడవ సజెస్ట్ అంటే నేను జనాల్లోకి వాస్తవంగా, వెళ్ళేదానికి కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి. అంటే మీకు అటు పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ జరిగిన సరే సినిమాలో అదొకటి మీరు చూస్తే అప్పట్లో ఈనాడు జ్యోతిలలో వచ్చినటువంటి కథనాలే. నూజివీడు దగ్గర రాజధాని, ఆగిరిపల్లికి సంబంధించిన ఆలయ భూములు 38,000 ఎకరాలు ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గర ఆ ముక్క రాశారు, ఆ ఏరియాలో అందరూ ఎగబడి కొన్నారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత నందిగామ దగ్గర అన్నారు, అప్పుడు ఎగబడి ఆ ఏరియాలో కొంతమంది కొన్నారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ దగ్గర అన్నారు, అప్పుడు కొన్నారు. అవును సార్. ఇవన్నీ సాధారణ జనాలు కొన్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్నారు. తీరా చూస్తే అకస్మాత్తుగా అమరావతిలో వేరే వాళ్ళు కొన్నారు, అది వచ్చింది తేడా. ఆ ప్రాంతం ఎవరు అడుగుతారు ఇక్కడ, అదే అనేది ఇక్కడ కూడా కొన్నారు సాయి గారు. ఇక్కడ ఏర్పేట దగ్గర ఫారెస్ట్ ల్యాండ్, అదే 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 ఇలా జరుగుతూ ఉంటుంది సాయి గారు. అదే అదేంటి, ఇంకోటి గవర్నమెంట్ నుంచి వైసీపీ వాళ్ళ కరెక్షన్స్ శివరాజ్ కృష్ణ చేయాలనుకుంటే కమిటీ వేరే నివేదిక మార్గం. వచ్చాక అక్కడ కొనేశారు దొనకొండ దగ్గర. దోనకొండ దగ్గర కొన్నారు సాయి గారు. అవును సాయి గారు, అది అందరికి తెలిసిందే. దోనకొండ దగ్గర ముందు నుంచి ఉంది, అక్కడ ఐడియల్గా ఉంటుంది అనేది ముందు నుంచి ఉంది. వైఎస్ గారు ఉన్నప్పుడే అక్కడ సర్వే చేయించారు, అది దోనకొండ దగ్గర ఐడియల్గా ఉంటుందని అప్పటి నుంచే కొంటూ వస్తున్నారు. అదే సాయి గారు చెప్తున్నది, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది
ఎవరం కప్పెట్టుకున్నా అందరూ చేస్తున్నారు, దీంట్లో ఏదైతే అక్కడ ఇన్స్టిట్యూట్ వస్తుందో వాళ్ళు సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళంతా ఎప్పుడు ఉన్న డబ్బు ఒకటే ఉంటుంది సాయి గారు, ఒక దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతే. కాబట్టి గవర్నమెంట్ నుంచి వీళ్ళు కరెక్షన్స్ చేయాలంటే వేరే మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదే సార్.